రంపచోడవర నియోజకవర్గం చింతూరు మండలం మోతుగూడెం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మోతుగూడ అటవీ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడ గ్రామంలో అటవీ శాఖ రేంజర్ జీవీ వెంకట నానాజీ ఆధ్వర్యంలో డిఆర్ఓకే సత్యనారాయణ పర్యవేక్షణలో ఫారెస్ట్ ఆఫీస్ నుంచి ఫారెస్ట్ అధికారులందరూ ర్యాలీగా ప్లకార్డులు పట్టుకుని పర్యావరణ రహిత జీవన శైలిని అలవర్చుకోవాలని మార్కెట్ సెంటర్ వరకు నినాదాలు చేసుకుంటూ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా రేంజర్ జీ వెంకట నానాజీ మాట్లాడుతూ పచ్చని మొక్కలు ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించే కవచాలు, అందుకని మొక్కలు నాటండి, ఆరోగ్యంగా జీవించండి, పర్యావరణాన్ని కాలుష్యం నుండి రక్షిద్దాం, ప్రకృతి లేనిదే భూమిపై ఏ జీవికి ప్రాణవాయువు లేదు, కన్న తల్లి వంటి కొడుమ తల్లిని కాపాడుకుందాం అంటూ సురక్షితమైన మార్గదర్శకాలకు మించి వాయు కాలుష్యం పెరగడం ఈ పదేళ్లలో 50% పెరిగింది. 2040 నాటికి పర్యావరణ వ్యవస్థలోకి ప్రవేశించే ప్లాస్టిక్ వ్యర్థాలు పెరుగుతున్నాయి, అందుకని ప్లాస్టిక్ ను నిర్మూలిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎం చంద్రశేఖర్, పి విజయకుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, బీట్ గార్డ్స్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. మాతో పాటు ఐమీన్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ అండ్ బీట్ ఆఫీసర్ అండ్ బేస్ క్యాంప్ హెల్పర్తో మేము రేంజ్ కార్యాలయం నుంచి ర్యాలీగా ప్రజల్లో ఈ పర్యావరణం గురించి అవగాహన కల్పించేందుకు ఒక ర్యాలీ నిర్వహిస్తున్నాము. అక్కడ రేంజ్ కార్యాలయం మొదలుకొని ఊరిలో ఊరు మొత్తం ఒక ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించి పర్యావరణం రక్షించడమే ధ్యేయంగా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. థ్యాంక్ యూ సార్.